నంద్యాలలో శిల్పా సేవా సమితి. చిన్న వ్యాపారస్తులకు శిల్పా సేవా సమితి ద్వారా 40 మందికి 2 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. పేద ప్రజలు అభివృద్ధి కోసమే శిల్పా సేవా సమితి ప్రారంభించామని, రాజకీయాలకు అతీతంగా గెలుపు ఓటములకు సమానంగా నడపడం జరుగుతుందన్నారు. శిల్పా సేవా సమితి ద్వారా ప్రతి చిన్న వ్యాపారస్తునికి ప్రతి నెల రుణాలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఎవరైనా చిన్న వ్యాపారస్తులు ఉంటే సేవా సమితి నందు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శిల్ప రవిచంద్ర కిషోర్, ప్రిన్సిపాల్ చైర్పర్సన్ దేశం సులోచన, చిన్న వ్యాపారస్తుల గౌరవ అధ్యక్షులు టైపర్ 3 అధ్యక్షుడు సత్యనారాయణ, మధుబాబు, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమితి మొదలైందో ఇప్పటికీ కొన్ని వేల మందికి సహాయపడ్డ విధంగా చాలా సంతోషకరమైన విషయం. కేవలం ఆ రోజులో 1000 రూపాయలు మాత్రం ఇచ్చి 1000 రూపాయలతో ప్రారంభమైన ఈ చిన్న సంస్థ ఈరోజు కొన్ని వేల మందికి లోన్లు ఇవ్వడమే కాకుండా అతి తక్కువ వడ్డీకి, కొన్నిసార్లు అయితే ఇప్పుడు మన సందర్భంలో అయితే అసలు వడ్డీ లేకుండా ఇచ్చే ఏకైక సంస్థ శిల్పా సేవా సమితి అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. ఎక్స్ చైర్మన్ డాక్టర్ కైపరాముల గారికి, అలాగే చిరు వ్యాపారస్తుల అధ్యక్షులైనటువంటి సత్యనారాయణ గారికి, ఉపాధ్యక్షులు మధుబాబు గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి, ఇక్కడ ఇచ్చేసిన చిరు వ్యాపారస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ శిల్పా సేవా సమితి ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల కోసం శిల్పా మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుండి చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు ఇంకా స్పెషల్ గా చెప్పుకోవాలంటే, ఈ శిల్పా సేవా సమితి ద్వారా చాలా సంవత్సరాల నుండి కూడా మహిళలకు మాత్రమే వడ్డీ లేని రుణాలు, పాల వడ్డీతో రుణాలు ఇస్తా ఉన్నారు. మరి ఈరోజు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వాట ప్రోగ్రామ్ కు, ఈ రావాలి జగన్ కావాలి జగన్ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు చాలా మంది జెంట్స్ అడుగుతా ఉన్నారు, సార్ మాకు కూడా తోపుడు పనులు కానీ ఏవైనా కూడా అమౌంట్ కానీ సహాయం చేసినట్లయితే మేము కూడా ఆర్థికంగా పైకి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది టౌన్ లో అడగడం జరుగుతూ ఉంది. దానికోసమే ఈ ప్రోగ్రామ్ పెట్టారని కూడా నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఒకటి చెప్పారు, మాకంతా ఈరోజు ఇవన్నీ చేయడం మీ ఆశీర్వాదం కోసం ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి. కానీ ఈరోజు ఎవరైనా కూడా ఆర్థికంగా పైకి వచ్చిన తర్వాత ప్రజానీకాన్ని పట్టించుకున్న పాపాన పోతున్నారా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి గత 20 సంవత్సరాల నుండి ఈ సేవా సంస్థను మీరు నడుపుతా ఉన్నారు, మరి ఎక్కడా కూడా టౌన్ లో ఒక దౌర్జన్యం చేయడం గానీ, ఒక కమిషన్ల కోసం చూడటం గానీ ఎప్పుడైనా చూసారని కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా కూడా శిల్పా ఫ్యామిలీ అంటే 20 సంవత్సరాల నుండి ఈ సమితిని, సేవా సమితిని నడుపుతా ఉన్నారు, మరి ఎక్కడైనా దౌర్జన్యాలు గానీ, ఒకటి నుండి కమిషన్లు కానీ